ఓ వెళ్ళి మోదీ దగ్గర మోకరిల్లు చంద్రబాబుకు ఆర్కే ఉచిత సలహా కొందరుంటారు నాయకుడిని ఉసుగొలుపుతారు ఏదేదో ఎక్కిస్తారు నీ అంత వాడు లేడంటారు భజిస్తారు కీర్తిస్తారు నాయకుడికన్నా ముందే వీళ్ళే ప్రత్యర్థనను చూస్తూ దేత్తడి అని చిందలేస్తారు సవాలు చేస్తారు తీరా నాయకుడు మట్టి గరిచాక లేదా మట్టి గరుస్తున్నాడని తెలిసే ముందు హఠాత్తుగా మారిపోతారు వీళ్ళే వెనక వైపు చేరి నేను చెబితే విన్నాడా అనుభవించని ఇప్పుడెవ్వడు తనను దేకరు అని మొదలు పెడతారు సేమ్ రాధాకృష్ణ మాటలు అలాగే ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబుకు అడ్డమైన సలహాలు ఇచ్చేది తనే భుజాన ఆ పల్లెకీ మోసేది తనే చంద్రబాబు కాన్వాయి ముందు పోతురాజులా నర్తించింది తనే తీరా ఇప్పుడు చంద్రబాబు ఓడిపోయాక ఫ్రస్ట్రేషన్లోకి జారిపోయాక తాపీగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అధినేత ఏమంటున్నాడో తెలుసా అయ్యో చంద్రబాబు అనుభవించక తప్పదు అక్కడ మోదీ ఇటు కేసీఆర్ అటు జగన్ కష్టం బాబు నువ్వు పార్టీని కాపాడుకోవడమే కష్టం ఇంతమంది శత్రువులను తట్టుకుని నిలబడడం నీ శక్తికి మించిన పని పో వెళ్ళి ఆ కేంద్రం పెద్దల ముందు తలవంచుపో పార్టీని నిన్ను కాపాడుకోవాలంటే తప్పదు అయినా వాళ్ళెందుకు ఒప్పుకుంటారులే ఎందుకు రాణిస్తారులే తలవంచినా బీజేపీ పెద్దలు మన్నించరు ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు తెలియదా చంద్రబాబుకు ఏకకాలంలో కేసీఆర్తో జగన్తో మోదీతో గోక్కుంటున్నానని ఎక్కడ బెడిసి అందరికీ ఫస్ట్ టార్గెట్ తనే అవుతాననే సంగతి చంద్రబాబుకు ఒకరు చెప్పాలా తెలిసే తెగించాడు ఆ తెగింపు వెనుక మళ్ళీ నేను గెలుస్తాను అక్కడ మోదీ ఓడిపోతాడు ధూమ్ తడాక్క చూపించవచ్చు ఇంకా ఇంకా అనుకున్నాడు అది అంచనాల్లో సొంత బలం విశ్లేషణలో దొరికిన తప్పు తను పదే పదే బలవంతుణ్ణి నాకేంటి జనమంతా నా వైపే ఉన్నారు ఇదిగో ఎనభై శాతం సంతృప్తి ఇదిగో తొంభై శాతం సానుకూలత అని డిజిటల్ సర్వేల తప్పుడు లెక్కలు చూసి చూసి ఆ మైకంలో మునిగిపోవడం ఫీల్డ్ రియాలిటీని అంచనా వేయలేకపోవడం దానికి తగ్గట్టు ఇదే ఎల్లో మీడియా వంటి వంది మాగదగడం తమ ప్రయోజనాల కోసం వందల కోట్ల రెవెన్యూ కోసం చంద్రబాబును ఉబ్బిస్తూ గ్యాస్ కొడుతూ బెలూన్ మరింత పెరిగేలా చేశారు ఇక వదిలిపెట్టరు చంద్రబాబు కథలన్నీ తవ్వుతారు కేసులు పెడతారు జైలుకు పంపిస్తారు వాళ్ళెందుకు ఊరుకుంటారు అని ఆర్కే జాతకం చెప్పేస్తున్నాడు చంద్రబాబు భవిష్యత్తుపై కానీ అది బీజేపీ స్కెచ్ అట దాన్ని బట్టి జగన్ ఆడతాడట తెలుగుదేశం పార్టీని తొక్కేస్తారట ఇందులో స్కెచ్ ఏముంది అదిగో నేరం ఇదిగో శిక్ష అన్నట్టుగా మోదీ కానీ జగన్ కానీ వ్యవహరిస్తారు అలా చర్యలు తీసుకోకపోతేనే వాళ్ళు తమ పదవులకు ద్రోహం చేసినట్లు ఇంకా రాధాకృష్ణకు బీజేపీ వర్గాల నుంచి వినిపించిందో లేదో కానీ జగన్ కానీ మోదీ కానీ చంద్రబాబును టార్గెట్ చేయకుండా లోకేష్ను టార్గెట్ చేస్తారట ఏ రకంగానైతే జగన్ మీద దుర్మార్గుడు నేరస్తుడు ఆర్థిక ఉగ్రవాది అవినీతి పరుడు అని ముద్ర వేశారో సేమ్ సేమ్ అట అప్పుడు చంద్రబాబు బాధ మరీ రెట్టింపు అయిపోతుంది ఇది తెలిసి ఉంటే ఈరోజు కొత్త పలికి ఎలా ఉండేదో జగన్ ప్రయారిటీ టార్గెట్ల జాబితాలో తమరు కూడా ఉన్నారట సారు సేమ్ మీకు కూడా ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ పైన మోదీ చెట్టును కొడితే సహజంగానే కోమలు కూడా విరిగి పడతాయి కదా